జారి తుల్లింతవుతుందే. మను పుట్టిన ఇన్నేళ్లకి మళ్ళీ మీ అవసరం వచ్చింది. నిజమా? ఎన్నో నెల? అవసరం కాదు, మ్యాటర్ ఏంటంటే మనుకి కొంచెం మెమరీ లాస్ వచ్చింది. డాక్టర్ గారు మెమరీ లాస్ పోవడానికి మదర్ మెమరీస్ తెప్పించమంటున్నారు. మదర్ మెమరీసా? అదేంటి అంటే తల్లికి సంబంధించిన జ్ఞాపకాలు. మను, ఈవిడే నీకు డెలివరీ చేసిన డాక్టర్ గారు, గుర్తొచ్చిందా? ఈవిడ నీకు బొడ్డు కోసం నర్సు. బాగున్నావా మను? అప్పుడు భలే ముద్దుగా బొద్దుగా ఉండేవాడివి. గుర్తొచ్చిందా మను? నాకేం గుర్తు రావడం లేదు. అయినా నేనేం మర్చిపోయాను? నువ్వేం గుర్తు చేద్దాం అనుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. లక్ష్మి గారు, స్కూల్లో పాఠం చెప్పిన టీచర్లనే మర్చిపోతుంటాం, డెలివరీ చేసిన డాక్టర్ ఇక్కడ గుర్తుంటుంది. అలా చెప్పండి డాక్టర్ గారు, ఉదయం నుంచి పీక్కు తింటుంది, మీరు వస్తారని మీకు చూపించాలని. మను, నువ్వు ఇలా నన్ను మోసం చేయడం ఏం బాగోలేదు. నువ్వు ఆ షీలను పెళ్లి చేసుకోవడానికి, ఉషితో మ్యారేజ్ అవాయిడ్ చేయడానికి నువ్వు మెమరీ లాస్ నటిస్తున్నావని నా అనుమానం. మెమరీ లాస్ యాక్టింగా? ఏం మాట్లాడుతున్నావు? కామన్ సెన్స్ ఉందా? అసలు నాకు మెమరీ లాసే లేదు. మీరందరూ ఉందనుకుంటున్నారు, నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు. కూల్ డౌన్ మను. లక్ష్మి గారు, మీరు వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు పట్టరండి. డాక్టర్ గారు, మను కూర్చో, తీసుకో ఈ టాబ్లెట్స్ వేసుకో. ఇదెందుకు? నీకు బీపీ పెరిగింది, కంట్రోల్ అవడానికి వేసుకో. లక్ష్మి గారు, ఎమోషనల్ అవ్వకండి. మీకో విషయం తెలుసా? బాగా ఎమోషనల్ గా ఉండే వ్యక్తులకు కూడా మెమరీ లాస్ వస్తుంది. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ అంటీ, బాబాయికి ఎలాంటి మెమరీ లాస్ వచ్చింది? అసలు ఇది మెమరీ లాసా, అమ్నేషియానా? ఒకవేళ అమ్నేషియా అయితే రెట్రోగ్రేడ్ అమ్నేషియానా, యాంటిగ్రేడ్ అమ్నేషియానా? పింకీ, నీకింత నాలెడ్జ్ ఎక్కడది? రియల్లీ అమేజింగ్ అమ్మా. మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. నేను సైకియాట్రిస్ట్ ని కాదమ్మా, గైనకాలజిస్ట్ ని. నాకు తెలీదు, బట్ నీకింత ఇంటెలిజెన్స్ ఉండడం గొప్ప విషయం. నేను కూడా మా నానీలాగా చాలా ఇంటెలిజెంట్. పింకీ, నువ్వు జెంట కాదమ్మా, గర్ల్. అయ్యో నాయనమ్మా, ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాళ్ళు అని. అవును, బాబాయ్ ఇలా అయిపోయాడు. అది టాబ్లెట్ ఎఫెక్ట్ అమ్మా, ఓ గంటలో నార్మల్ అయిపోతాడు. ఏమైందే మను పడుకున్నాడు? తాతయ్య టెన్షన్ పడకు, డాక్టర్ మను బాబాయ్కి ఒక టాబ్లెట్ ఇచ్చారు, నిద్రపోతున్నాడు. సరే గాని, ఇంతకీ డాక్టర్ వాళ్ళ వీడికి ఏమైనా గుర్తొచ్చిందా? తాతయ్య, నర్స్, మీరెంత నా మాట వింటారా? నాకు బాబాయ్ ప్రాబ్లం అర్థమైంది. ఏం అర్థమైంది? ఏం చేస్తావే నువ్వు? నేనేం చేశానని అడగొద్దు, అది సస్పెన్స్. బట్ బాబాయ్ మెమరీ వెనక్కి తీసుకొచ్చి చూపిస్తాను. పిన్ని, నీకేమనిపిస్తోంది? ఈ పింకీ కూడా ఛాలెంజ్ చేసి పెడుతోంది. రావు, పెద్ద పెద్ద డాక్టర్ల వల్లనే కాలేనిది, ఈ పసిపిల్ల ఏం చేయగలదురా? కాకపోతే ఎవరు ఏమి మాట్లాడొద్దు, దాని ఆనందం దానిది. వదిలే. మనుగడ ఏమైనా వెనకాలన్నాడా? అమ్మయ్యా, లేడు. ఏంటండి అలా కూర్చున్నారు? ఏం చెప్పమంటావే, ఈ మనుగడి వల్ల
నిద్ర కూడా సుఖం లేకుండా పోయింది. ఉదయాన్నే రావడం, హ్యాపీ యానివర్సరీ డాడీ అంటూ ముక్కులో గులాబ్ పువ్వు, చెవులో తంగేడు పువ్వు. నేను అందుకనే ముందుగానే లేచాను. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. అది చెప్పాల్సింది నేను కదా. అలవాటు అయిపోయింది నాన్న, నీకెందుకు శ్రమ అని మాకు మేమే చెప్పుకుంటున్నాం. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఇంకా ఏం ఆలోచించలేదు, కాసేపు అయ్యాక వైబ్రేట్ చేసుకుంటాం. వైబ్రేట్ కాదు, సెలబ్రేట్ సెలబ్రేట్. అదే అదేలేండి డాడీ. బాయ్ మమ్మీ. ఇదిగో లక్ష్మి, పింకీ వీడికి మెమరీ తెప్పిస్తానంది కదా, ఏమైంది? సర్లేండి, మేల్కోటి వల్ల కాంది, ఈ లక్ష్మి వల్ల కాంది, ఆ పసిదాని వల్ల ఏమవుతుంది? అంతేనంటావా? నేనెవరా అని ఇప్పుడు నువ్వు అడగద్దు నన్ను. పొద్దున్నే 3:30 అయిపోతుంది. నన్నమ్మా, ఈ పేపర్ ఇవాళ్ళదేనా? అదేం ప్రశ్నరా, నాకు పాత పేపర్ చదివే అలవాటు లేదు కదా. ఈ పేపర్ వాడు డేట్ తప్పేశాడు. ఇవాళ 5th కదా, పేపర్లో 21 అని ఉంది. కాదురా, ఇవాళ 21. నాన్నమ్మా, నీ మెమరీలో కూడా ఏదో సమస్య ఉంది, డేట్స్ మర్చిపోతున్నా. ఒసే పింకీ, ఇలా రావే. నిన్న రాత్రి పెద్ద మొనగెత్తలాగా మీ బాబాయ్కి మెమరీ పవర్ తెప్పిస్తానన్నావుగా, పొద్దున్నే ఇదిగా డేటే మర్చిపోయాడు. వెయిట్ అమ్మా, ఈ బాబాయి ఇంకో 5 నిమిషాలు పింకీ అనుకుంటూ పరిగెత్తుకొస్తాడు. ఒసే శ్రావణి, దీని మాటలు నమ్మచ్చే? ఏమోనండి, దీనిదంతా మా అత్తయ్య గారి పోలిక, బిల్డప్లు ఎక్కువ. చూసావా, నేను చెప్పాను నువ్వు నమ్మలేదు. ఏమైంది మను? పింకీ నా టూత్ బ్రష్ కి ఉప్పు రాసి పెట్టింది. మను, ఆ ఉప్పు పింకీ రాసిందని గ్యారంటీ ఏంటి? వదిన, ఇంతకు ముందు కూడా పింకీ ఇదే ప్రాంక్ ప్లే చేసింది. అంటే మనకి మొత్తం గుర్తొచ్చేసింది. అంటే పింకీకి ట్రీట్మెంట్ చేయడం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, క్లినిక్ పెట్టించేసేయ్. నేను ఎప్పుడో చెప్పాను కదా అత్తయ్య, మీలాగే పింకీ కూడా మేధావని. ఈ సందర్భంగా పింకీకి మనం ఏమైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మనం కాదు, మను ఇవ్వాలి. డాడీ, ఇదంతా ఓకే గాని, నిన్న బంగ్లా నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చాను? ఏ బంగ్లా? ఉషా ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఓరి నాయనోయ్, కథ మళ్ళీ మొదటికి వచ్చిందిరా దేవుడోయ్. అందరికీ నమస్కారం, అయిపోయింది, తర్వాత కనబడతాను. హలో హలో, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు? అసలు ఈయన ఎవరు మమ్మీ? ఆయన వెడ్డింగ్ ప్లానర్ పండు. ఫ్రెండ్షిప్ పెంచుకుందాం పిలిపించానరా, ఇక నుంచి తను మన ఫ్యామిలీ ఫ్రెండ్. పెళ్ళిళ్ళ బ్రోకర్ రా. డాడీ, గెస్ట్లతో అలా అనొచ్చా? రండి, మాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయండి. అలా అంటారా? మీరు ఎలా చెప్తే అలా. మను మళ్ళీ కొడతాడేమోనని భయం. వాట్? నేను ఈయన్ని కొట్టానా ఎప్పుడు? రే, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు, ముందు టిఫిన్ చేయండి. ఒరే రావు, నిన్నే నీ దేనికి షాక్ అయ్యాను, నువ్వు దానికే షాక్ అయ్యావా? అవునరా, ఏదో తేడాగా ఉంది. తేడా ఏం లేదు మాయ్యా, మీ అందరికి మెమరీ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏమిటది? ఉదయం పింకీ 2 గ్రాముల ఉప్పు టూత్ బ్రష్ మీద వేస్తే
మనుకి కొంత మెమరీ వచ్చింది కదా, మొత్తం మెమరీ రప్పించాలని చట్నీలో 1 కేజీ ఉప్పేశారు అత్తయ్యగారు. లక్ష్మి, పింకీ సాల్ట్ ట్రై చేసింది కదా, నువ్వు షుగర్ ట్రై చేయపోయావా? పండును గుర్తుపట్టావా? వాడెవడో గొట్టంగాడు, వాడిని నేనెందుకు గుర్తుపట్టాలి? ఒరే పోనీ, వాడిని మళ్ళీ గుర్తు గుర్తొస్తుందేమో, కొట్టు. బాబు మహాప్రభో, నాకు మీ ఫ్యామిలీ వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు. అమ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే నా పేరు నేనే మర్చిపోతాను. లక్ష్మి, గత 24 గంటల్లో అర్థమైంది ఏమిటంటే, మనుకి నీ తల్లి ప్రేమ ట్రీట్మెంట్ ఉపయోగపడలేదు, ఇక మిగిలింది ప్రియురాలి ట్రీట్మెంట్. అంటే నువ్వు ఆ ఉషన్ పిలిపించు బెస్ట్. ఇంకే పిలిపించండి ఆ టక్కులాడిని. లక్ష్మి, ఆ ఉష గురించి పిన్ని మొట్టమొదటి రోజే చెప్పింది, ఆ పిల్ల మనుని పెళ్లి చేసుకునేలా లేదు అని. నేను చెప్పేది నీ పిల్ల వింటుందేంట్రా? ఎంతైనా అత్తగారి ట్యాగ్ ఉందిగా నాకు. నో ఆస్కర్ నో టెల్లర్. ఏంటిది, అర్థం కూడా నువ్వే చెప్పు. ఈ విషయంలో నన్నెవరు ఏమీ అడగద్దు, నేనేమి చెప్పను. ఉష గురించి పేపర్లో ప్రకటిద్దామా, కనపడలేదని? రావు, పేపర్ ప్రకటన ఎందుకురా, ఖర్చు దండగా. లక్ష్మి, ఒకసారి ఫోన్ చేయి దానికి. హలో. హలో పోల్, వేర్ ఇస్ ఉషా? మేడం ఫారెన్ లో ఉన్నారట. అటా ఏమిట, నువ్వు ఆవిడ గారి పియే కదా, ఆవిడ ఎక్కడుందో నీకు మొత్తం తెలిసే ఉంటుంది కదా. షీస్ టెల్లింగ్, జస్ట్ వెయిట్ నా, నేను అర్జెంట్గా ఉషతో మాట్లాడాలి. పోనీ వాళ్ళ అమ్మైనా ఓకే. ఏమిటి లక్ష్మి, కొంప తీసి ఉష ఒప్పుకోకపోతే వాళ్ళ అమ్మనే. ఒరే రావు, నో లాఫింగ్. మిస్టర్ పోల్. మిస్ పోల్ మేడం. ఏదో ఒకట్లే, ఉషా నీకు టచ్ లో లేదా? నో మేడం. సర్లే బాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే మేడం. ఉషా అనే కార్డు డిస్కార్డ్ అయిపోయిందిరా రావు, ఇప్పుడు ఏం చేస్తావే కోడల్ పిల్ల? ఇంకో పిల్లకి ఎంట్రీ ఇస్తా. ఎవరా పిల్ల? మను ప్రేమించిన అమ్మాయి. ఇలా అమ్మాయిలు మార్చుకుంటూ పోతే వాడికి మతిమరుపు ముదిరిపోతుంది. జాగ్రత్తనే లక్ష్మి.